నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ 7 బిల్లులపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చ 2 తీర్మానాలపై రాష్ట్ర సర్కార్ ఆమోదం హామీలు నెరవేర్చని వారిని మరమర్షి అంటే తప్పేంటి కేసీఆర్ కు సభ నడిపే అర్హత లేదన్న బండి సంజయ్ నార్సింగి మండలం గాడిదగుట్టపై చెట్లను నరికేసిన గుర్తు తెలియని దుండగులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న స్థానికులు కొల్చారం మండలంలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రదానోత్సవం విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్న ఎంఈఓ నీలకంఠం కొత్త పార్లమెంటు భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును పెట్టాలనే తీర్మానాన్ని శాసనసభలో మంత్రి కేటీఆర్ ప్రవేశపెట్టారు ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదిస్తూ తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిందని ఆయన వెల్లడించారు మహాత్మా గాంధీకి ఏమాత్రం తగ్గని మహానుభావుడు అంబేద్కర్ పేరును కొత్త పార్లమెంటు భవనానికి పెట్టడం సముచితంగా ఉంటుందన్నారు గౌరవ అధ్యక్ష ఈ రోజు ఈ తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం కలగడం నా అదృష్టంగా భావిస్తూ గౌరవనీయులు రాజ్యాంగ నిర్మాత దార్శనికుడు సామాజిక విప్లవకారుడు ఆర్థిక నిపుణుడు రాజకీయ తత్వవేత్త పీడిత ప్రజల ప్రియబాంధవుడు డాక్టర్ బాబాసాహెబ్ భారతరత్న భీమరావు అంబేద్కర్ గారి గొప్పదనాని గురించి గొప్పదనం గురించి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం దాంతో పాటు ఈ శాసనసభ నుండి భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలనే తీర్మానాన్ని కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకు ప్రవేశపెట్టబోతా ఉన్నాం అధ్యక్ష సామాజిక న్యాయం ప్రజాస్వామిక ఔన్నత్యం జాతీయ సమైక్యతకు సమున్నత ప్రతీక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశానికే దిశానిర్దేశం చేసి దారి చూపిన దార్శనికుడు అంబేద్కర్ వారు రాసిన రాజ్యాంగంలో ఆర్టికల్ 3 లేకపోతే కొత్త రాష్ట్రాలకు అవకాశం ఇవ్వకపోతే ఈ రోజు ఈ రాష్ట్రమే లేదు అధ్యక్ష మనకి ఈ శాసనసభనే లేదు అది వాస్తవం రాజకీయ ప్రజాస్వామ్యాన్ని సామాజిక ప్రజాస్వామ్యంగా తీర్చిదిద్దకపోతే ఈ వైరుధ్యాలు దేశాన్ని నాశనం చేస్తాయని వారు చెప్పిన మాట ఆశామాషిగా చెప్పలేదు అధ్యక్ష ఆయన ఎంత గొప్పవాడంటే అంత అద్భుతమైన రాజ్యాంగాన్ని ప్రపంచం మెచ్చుకునే రాజ్యాంగాన్ని తయారు చేసిన ఆయన దార్శనికత ఆయన గొప్పతనం ఎంత గొప్ప విషయం అంటే అధ్యక్ష ఆయన ఆలోచన ఎంత గొప్పవంటే నేను రాస్తున్న రాజ్యాంగం మనందరం కలిసి ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగం గొప్పది కానీ రాజ్యాంగ మంచి చెడుల గురించి నేను మాట్లాడను దిస్ ఇస్ టు కోట్ అంబేద్కర్ అధ్యక్ష వారు మాట్లాడిన మాట రాజ్యాంగం యొక్క మంచి చెడుల గురించి నేను మాట్లాడను ఎందుకంటే దాన్ని అమలు చేయడానికి మనం ఎంచుకునే వాళ్ళను పట్టే రాజ్యాంగం చెడ్డగుండొచ్చు మంచిగుండొచ్చు దాన్ని అమలు చేసే వాళ్ళని బట్టి ఇంత మంచి రాజ్యాంగం కూడా చెడు కావచ్చు అని ఆనాడే పాలకులు సరిగ్గా లేకపోతే ఎట్లాంటి పరిస్థితులు వస్తాయో కూడా వర్ణించి ఊహించి చెప్పగలిగిన దార్శనికుడు అంబేద్కర్ గారు అందుకే ఆయన ఒక మాట అన్నాడు అధ్యక్ష గొప్ప మాట అధ్యక్ష ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఇఫ్ ఐ ఫైండ్ దట్ ద కాన్స్టిట్యూషన్ ఇస్ బీయింగ్ మిస్యూజ్డ్ ఐ షల్ బీ ద ఫస్ట్ పర్సన్ టు బర్న్ ఇట్ అంటే రాజ్యాంగం కనుక నేను రాసిన రాజ్యాంగం కనుక దుర్వినియోగం అయితే తగలబెట్టడానికి దాన్ని తగలబెట్టడానికి నేనే మొట్టమొదటి వ్యక్తిని అవుతానని చెప్పిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్ష జీహెచ్ఎంసీ పురపాలక సంఘాల చట్ట సవరణ బిల్లుకు రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపింది ఆయా సవరణలను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సభలో ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా సభ ఆమోదించింది ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ గతంలో ఆమోదించిన పురపాలక చట్టానికి తాజాగా సభ ముందుకు సవరణలు తీసుకువచ్చినట్లు తెలిపారు ములుగు జిల్లాగా ఏర్పాటైందని విపక్ష శాసనసభ్యురాలు ప్రతినిధ్యం వహిస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు సీతక్క గారు అనసూయ గారు మాట్లాడుతూ స్వపక్షం విపక్షం అనే తేడా లేకుండా పక్షపాత వైఖరి లేకుండా మరి కొత్త జిల్లా ఏర్పాటు చేసింది ప్రభుత్వం అని గుర్తించినారు ధన్యవాదాలు అక్క కొత్త జిల్లా మాత్రమే కాదు మొత్తం రాష్ట్రంలో 33 జిల్లాలుంటే డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ అనే ప్రాజెక్టుకు అక్కడ మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నా అనే వ్యత్యాసం కానీ ఇంకోటి కానీ లేకుండా మీరు అడగలేదు కనీసం అడగకపోయినా గౌరవ
ఆరోగ్య శాఖ మంత్రి గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు వారే నిర్ణయం తీసుకొని రెండు జిల్లాల్లో ఒకటి సిరిసిల్ల నేను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల రెండోది ఒక మరి అభివృద్ధికి గతంలో నోచుకొని ఆమడ దూరంలో ఉన్న ములుగు ప్రాంతానికి కూడా అక్కడ కూడా వెలుగులు నింపాలి అక్కడ ఆదివాసీల జీవితాల్లో అక్కడ కోయల జీవితాల్లో అక్కడి వెనకబడ్డ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలన్న ఉద్దేశంతోనే అక్కడ హెల్త్ ప్రొఫైల్ కూడా తీసుకోవడం జరిగింది ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వం చాలా వివక్షాపూరితంగా సవతి తల్లి ప్రేమను కనబరుస్తూ ఈ రోజు భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు మెడికల్ కాలేజీలు 157 మంజూరు చేస్తూ మనకు ఒక మెడికల్ కాలేజీ ఇయ్యకపోయినా మీరు అడగకపోయినా ములుగు ప్రజల మీద ఉన్న ప్రేమతో అక్కడ మెడికల్ కాలేజీ మంజూరు చేసింది కూడా ఈ ప్రభుత్వమే గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు అడగనిదే అమ్మైన అన్నం బెటర్ అంటారు కానీ మా అక్క అడగకపోయినా జిల్లా ఇచ్చి ఆ తర్వాత మెడికల్ కాలేజీ ఇచ్చి హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్ట్ చేసి మున్సిపాలిటీ ఇచ్చి ఇన్ని ఇచ్చినందుకు మీరు సహృదయంతో అభినందనలు చెప్పినారు సంతోషం ధన్యవాదాలు చెప్పారు సంతోషం మీరు చెప్పిన మిగతా విషయాలన్నీ కూడా ములుగు ప్రజల మీద ఉన్న ప్రేమతో తప్పకుండా మా గౌరవ మంత్రివర్యులు ప్రభుత్వం కూడా తప్పకుండా సానుకూలంగా పరిశీలిస్తుందని చెబుతూ మరి బిల్లును దయచేసి ఏకగ్రీవంగా ఆమోదించాలని గౌరవ సభ్యులందరినీ కోరుతాను రిప్లై బై ది మినిస్టర్ ఇస్ ఓవర్ ది క్వశ్చన్ ఇస్ దట్ ది తెలంగాణ మున్సిపల్ లాస్ అమెండ్మెంట్ బిల్ 2022 బి టేకెన్ ఇంటూ కన్సిడరేషన్ దోస్ ఆర్ ఫర్ ది మోషన్ ప్లీజ్ సే yes దోస్ ఆర్ అగైనిస్ట్ ప్లీజ్ సే నో yes హావ్ ఇట్ yes హావ్ ఇట్ సీఎం కేసీఆర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు ఆయన జాతీయ పార్టీ పెట్టడం అనేది అతిపెద్ద జోకని అన్నారు ఉట్టికి ఎగరనోడు ఆకాశానికి ఎగరటం అన్న చందంగా ఉందని విమర్శించారు దళితులను సీఎం కేసీఆర్ దగా చేశారని మండిపడ్డారు ఆయనకు పరిపాలించే సత్తా లేదన్నారు ప్రధాని మోదీపై కల్వకుంట్ల కుటుంబం తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ మాట్లాడినటువంటి ఉపన్యాసం కేంద్ర ప్రభుత్వం మీద ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారి మీద చేసినటువంటి అనుచిత వాక్యాలు గురువింద గింజ సామెతలాగా ఈరోజు వ్యవహారం జరుగుతా ఉంది నరేంద్ర మోడీ గారిని పెద్ద ఫాసిస్ట్ అనేది నేను నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో పనిచేస్తా ఉన్నాను కేసీఆర్ టిఆర్ఎస్ పరిపాలనలో కూడా ఇక్కడ ఒక పౌరుడిగా ఒక శాసనసభ్యుడిగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఒక కేంద్ర మంత్రిగా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాను మీ ఆలోచన ఫాసిస్టు మీ పరిపాలన ఫాసిస్టు నరేంద్ర మోడీ గారు అంటున్నాడు ఇంకా ఎన్ని రోజులు నరేంద్ర మోడీ గారిని గద్దె దించుతాడట ఇప్పుడున్నే 8 సీట్లు ఆ వచ్చే 8 సీట్లు కూడా తెలంగాణ ప్రజలు ఊరిచేస్తారు పార్లమెంట్ ఎన్నికల్లో నిన్ను తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఆడబిడ్డలు ఊరిచేస్తారు నిన్ను ఒక్క సీటు కూడా రాదు తెలంగాణ అసెంబ్లీ నుంచి ఈ సెషన్ మొత్తం ఈట్లను సస్పెండ్ చేయడంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు మర మనిషి అంటేనే సస్పెండ్ చేస్తారా ఈటల అన్న దాంట్లో తప్పిముందన్నారు బండి సంజయ్ కేంద్రాన్ని తిట్టడానికి అసెంబ్లీ సమావేశాలు పెట్టారా అంటూ ప్రశ్నించారు ఈటల సస్పెన్షన్పై న్యాయ పోరాటం చేస్తామని నిండు సభలో ప్రధాని మోదీని ఫాసిస్టు అంటారా అని నిలదీశారు ఎప్పుడు ముద్రనిధిలో ఉంటాడు ఈ మధ్య ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించిన తర్వాత మేము ఎక్కడ యాత్ర చేస్తే ఆ విషయం స్పందిస్తాడు మునుగోడు పోయినప్పుడు మునుగోడు గురించి మాట్లాడతాడు వేరే జిల్లా పోయినప్పుడు వేరే జిల్లా గురించి మాట్లాడతాడు ఏ జిల్లాకు పోయినా కూడా నిన్న కూడా మేము కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు అసెంబ్లీ వేదికగా జదిరిగుట్ట గురించి మాట్లాడాడు ముఖ్యమంత్రి కొంచెమని ఆలోచన ఉండాలి ఒకరు మాట్లాడినాక అప్పుడు సోయికి వచ్చిండి ఆయన ఇటువంటి పరిస్థితి వల్ల ఆర్టీసీ మొత్తము ఎడిగాకుండా ఆర్టీసీ కార్మికులను బతుకులు బర్బాదు చేస్తున్నావు నువ్వు మళ్ళీ నిన్న కొత్తగా మారుతున్నావు ఏమైందో ఆసుపత్రి ఎవరు కట్టకుండా ఆపారు ఎవరైనా నువ్వు కట్టకుండా నువ్వే కట్టలేదు కదా నువ్వు ముఖ్యమంత్రి కదా ఆసుపత్రి కట్టకుండా ఎవరు ఆపారు అక్కడ కళాశాలలు లేవు హాస్పిటల్ లేవు ఏమి లేవు లాస్ట్కు దేవుని గుడి ఉందంటే 14 ఎకరాల గుడి జాగాను వెంకటేశ్వర అది కూడా అమ్ముకున్నావు
నీ నీ పార్టీలో కబ్జా చేశారు. 14 ఎకరాల దేవుని వెంకటేశ్వర స్వామి ఈ జయదుర్గ దేవాలయ భూమిని లాస్ట్కు 2 ఎకరాలు మిగిల్చినవు. ఉన్న అన్ని అమ్ముకున్నారు. మరి దాని గురించి ఎందుకు మాట్లాడవు? దేశంలో స్వేచ్ఛ లేదని కాంగ్రెస్ నేత మల్లుబట్టి విక్రమార్క అన్నారు. స్వేచ్ఛగా మాట్లాడితే అక్రమ అరెస్టులు, వారిపై సిబిఐ ఈడీలతో దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం దేశంలో అమలు జరగటం లేదన్నారు. దేశ సంపదను కొల్లగొట్టి కొద్ది మందికే పంచుతున్నారని ఆరోపించారు. ప్రజల్లో సోదరభావం లేకుండా చేస్తున్నారని తెలిపారు. ఒకరిని మరొకరు విమర్శించుకునే పరిస్థితిని కల్పిస్తున్నారని తెలిపారు. భారత్ పార్లమెంట్ భవనానికి నూతనంగా కట్టినటువంటి భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుని పెట్టాలని, తద్వారా ఈ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేయాలని చెప్పి కాంగ్రెస్ శాసనసభాపక్షం నుంచి నిన్న జరిగినటువంటి సమావేశాల సందర్భంగా మీ ద్వారా ఈ సభా నాయకుడిని కోరిన వెంటనే దానికి అంగీకరించి ఈ భవనానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును పెట్టడానికి ఇంతకంటే గొప్ప మహానుభావులు ఎవరు ఉండరు. తప్పనిసరిగా పెడదాం, పెట్టడానికి కావాల్సిన రిజల్యూషన్ పాస్ చేద్దామని ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటకు అనుగుణంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ రిజల్యూషన్ శాసనసభలో ప్రవేశపెట్టినందుకు వారికి నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం కొన్ని జాతులకు మాత్రమే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి అందరికీ, పౌరులందరికీ, ప్రజాస్వామ్యవాదులందరికీ ఈరోజు ఆయన కల్పించినటువంటి భారత రాజ్యాంగం ద్వారానే ప్రజాస్వామ్యం పరిడెల్లుతుందని విషయాన్ని మేము అనేక సందర్భాల్లో చెప్పిన మాట వాస్తవం. దాన్ని వారు కూడా ఈరోజు సభలో చెప్పినందుకు నిజంగా నేను వారిని కూడా అభినందిస్తా ఉన్నాను. అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను సస్పెండ్ చేశారు. సమావేశాలు ముగిసే వరకు ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. స్పీకర్ ని మరమర్షి అన్నందుకు క్షమాపణలు చెప్పి సభలో కొనసాగాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అయితే దీనికి ఈటెల నిరాకరించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది. పూర్తి చేసుకుంటున్నా అధ్యక్ష. ఇంతవరకు ఏ స్పీకర్ గారు కానీ, ఏ ప్రభుత్వం కానీ మేము ఇక్కడ సింపుల్గా ఒకటే ముచ్చట సార్. వారు చాలా అమర్యాదకరంగా, అనుచితంగా, తీవ్రమైన వ్యాఖ్యలు తమరి మీద చేసిరు సార్, చైర్ మీద చేసిరు సార్, స్పీకర్ గారి మీద. అయితే సార్, వారి ఉద్దేశం మొదల నుంచి కూడా అట్లనే కనిపిస్తున్నారు సార్. మాకు లాస్ట్ టైం గవర్నర్ ప్రసంగం మీద వ్యాఖ్యలు చేస్తే చర్యలు ఉంటాయని తెలిసిండి గవర్నర్ ప్రసంగం మీద వ్యాఖ్యలు చేసి, అంటే సభలో చర్చ చేయడం కంటే ఎక్కువ బయట రచ్చ చేయడానికి వారు మొగ్గు చూపుతున్నారు సార్. సభలో ఉండే చర్చ చేయడం కంటే సస్పెండ్ చేయించుకొని బయటకు పోయి రచ్చ చేయాలన్న ఉద్దేశంతో వారు ఉన్నారు అని చెప్పి మాకు అనిపిస్తున్నారు సార్. గౌరవ సభ్యులు, ఈటెల రాజేందర్ గారు మూడవది హౌస్ కూడా చూశారు. మీరు సీనియర్ శాసనసభ్యులు, సభా గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత కూడా మనందరి పైన ఉంది, మీ పైన కూడా ఉంది. కాబట్టి మూడవది హౌస్ అధ్యక్ష స్పందించవలసిన కోరుతా ఉన్నాను. నేను ఇక్కడ ఈ సభకి బాసులు మీరు రాజేంద్ర గారు. నేను వాళ్ళు మాట్లాడచ్చు కానీ మాట్లాడకూడదు అధ్యక్ష. నా సభ్యునికి సభ్యుడిగా నాకు మాట్లాడే అవకాశం ఉందా లేదా ఇక్కడ సభలో? ఇది ఎక్కడి కథ? ఇప్పుడు నాకు మాట్లాడే అవకాశం ఉండదా సార్? నాకు రైట్ లేదా ఈ సభలో? వారు సభ్యుడిగా సభలోనే ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. వారు అన్ని విషయాలు మాట్లాడాలనే మేము కోరుకుంటున్నాం సార్. వారు చర్చలో పాల్గొనాలనే మేము కోరుకుంటున్నాం సార్. అందుకే తమని మీద అమర్యాదకరంగా మాట్లాడినందుకు, చైర్ మీద అమర్యాదకరంగా మాట్లాడినందుకు సింపుల్గా ఉపసంహరించుకొని ఒకసారి చెప్పి వారు సభలో ఉండొచ్చు, మాట్లాడొచ్చు, చర్చ చేయొచ్చు సార్. అంతకంటే వారు పొడిగిస్తే మాత్రం మూడవది హౌస్ చూసిరు సార్. మరి తదుపరి చర్యలకు మేము పోవాల్సి వస్తుంది సార్. సార్ బెదిరిస్తారా సార్? బెదిరిస్తారా? బెదిరిస్తారా సార్? ఏం బెదిరింపలేదు? ఏం బెదిరిస్తారు మీరు? ఏం చేస్తారు మీరు? మినిస్టర్ గారు
తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లు 2022 మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శాసనసభలో ప్రవేశపెట్టారు. జీఎస్టీ పన్ను చెల్లింపు నగదు లేదా క్రెడిట్ ద్వారా చేయవచ్చునని, అయితే క్రెడిట్ ద్వారా చెల్లించే పన్ను మొత్తానికి పరిమితులు విధించడం ద్వారా అవకతవకలు నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఇవ్వాలి అనే అంశాన్ని సవరణ బిల్లులో ఆయన ప్రతిపాదించారు. అధ్యక్ష, జీఎస్టీ బిల్ 2022 ద్వారా ప్రతిపాదించబడినటువంటి ముఖ్యమైనటువంటి సవరణ, అధ్యక్ష, జీఎస్టీ మే 20-21 న్యూఢిల్లీలో జరిగినటువంటి 43వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో జీఎస్టీ చట్టం 2017 మరియు రాష్ట్ర జీఎస్టీ చట్టాలను కొన్ని సవరణలు చేయుటకై సూచించడం జరిగింది. అధ్యక్ష, ఈ సవరణలు సిజిఎస్టీ చట్టంలో భారత ప్రభుత్వం ఆర్థిక చట్టం 2022 ద్వారా సవరించడం జరిగింది. అధ్యక్ష, ఇదే విధమైనటువంటి సవరణలు ఇప్పుడు తెలంగాణ జీఎస్టీ చట్టం 2017కు చేర్చాలని, తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లు 2022 ద్వారా ప్రతిపాదించడం జరిగింది. అధ్యక్ష, మరియు క్రెడిట్ పరిమితం చేయబడినప్పుడు మాత్రమే ఐటీసీని పొందవచ్చని ప్రతిపాదించబడింది. అధ్యక్ష, ప్రస్తుతం ఐటీసీ క్లెయిమ్ చేసుకోవడానికి తదుపరి సంవత్సరం అక్టోబర్ 20వ తారీఖు వరకు ఉంది. అధ్యక్ష, ప్రస్తుతం ఈ సవరణ ద్వారా ఈ గడువును నవంబర్ 30వ తారీఖు వరకు పొడిగించడం జరుగుతుంది. అధ్యక్ష, తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫిషరీస్ కాంగ్రెస్ చైర్మన్ మిట్టు సాయి అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ముట్టడికి వెళ్తున్న నిరసన కాలను అడ్డుకున్నారు. తెలంగాణ చేపల టెండర్లకు ఆంధ్ర కాంట్రాక్టర్లకు కొట్టబెట్టడాన్ని ఫిషర్మెన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఆంధ్ర కాంట్రాక్టర్లకు కమిషన్ల కోసమే, ఆంధ్ర కాంట్రాక్టర్లు కమిషన్ల కోసమే టెండర్ ఇస్తున్నారు. జాగో 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 తెలంగాణడు, కానీ జాగో ఆంధ్ర అన్నప్పుడు. సికింద్రాబాద్ ఎలక్ట్రిక్ స్కూటర్ల షోరూమ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ స్కూటర్లు ఒక్కొక్కటిగా వరుస పెట్టి పేలడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగ మంటలు షోరూమ్ పైన ఉన్న రూబీ హోటల్ కు వ్యాపించాయి. ఏం జరుగుతుందో తెలిసిపోయి కొందరు స్పాట్ లోనే చనిపోయారు. మరికొందరికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఇంకొందరు ప్రాణభయంతో పైనుంచి కిందికు దూకేశారు. తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రమాదంలో 8 మంది చనిపోయారు. మరో 9 మందికి గాయాలయ్యాయి. వీరిని యశోద గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. యాదగిరిగుట్టలోని గండి చెరువులో స్నానం చేస్తూ ఓ భక్తుడు గల్లంతయ్యాడు. గల్లంతైన వ్యక్తి సికింద్రాబాద్ అల్వలకు చెందిన భువనేశ్వర్ గా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని యువకుడి ఆచూకీ కోసం గండి చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. కొండ కింద ఆలయ లక్ష్మీ పుష్కరిణిలో మరమ్మతులు పనులు చేపట్టడంతో అధికారులు గత వారం రోజులుగా భక్తులకు అనుమతి నిరాకరించారు. ఈ క్రమంలో గండి చెరువులోనే భక్తులు పుణ్యస్నానం ఆచరిస్తున్నారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ చేపట్టిన ఆపరేషన్ పోలో కార్యక్రమం 1948 సెప్టెంబర్ 13న ప్రారంభించడం జరిగిందని బీజేపీ జిల్లా నాయకులు సత్యపాల్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డిలు అన్నారు. నార్సింగి పట్టణశాఖ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా ఉపాధ్యకులు సత్యపాల్ రెడ్డి మాట్లాడుతూ, నిజాం పాలనను ఉక్కుపాదంతో అంతమొందించడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణశాఖ అధ్యక్షులు చంద్రశేఖర్, మండల ఉపాధ్యక్షులు లక్ష్మణ్, పులివామిడి మాజీ సర్పంచ్ నాయని రాజగోపాల్, హరిబాబు, నరేష్, రామదాసు, మల్లికార్జున్, శ్రీనివాస్, సత్యం, రమేష్, వినోద్, సాయి చరణ్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి మొత్తం 1947 ఆగస్టు 15న స్వతంత్రం వస్తే ఈ దేశంలో నిజాం నేను భారతదేశంలో విలీనం చేయాలని చెప్పేసి నేను ప్రత్యేక రాజ్యంగానే ఉంటానని చెప్పేసి భీష్మించుకుని కూర్చున్న క్రమంలో చేసినటువంటి కీర్తి ప్రతిష్టలు సర్దార్ వల్లభాయ్ పటేల్ కు దక్కుతాయి. ఆ రోజును స్మరించుకుని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. నార్సింగ్ మండల శాఖ ఆధ్వర్యంలో జనతా పార్టీ నార్సింగ్ మండల శాఖ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ పోలో సందర్భంగా మన సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేయడం జరిగింది. తెలంగాణ విభుత్తికై ఆయన ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ పోలో కార్యక్రమం ఈ రోజు నిర్వహించడం జరిగింది.
మెదక్ జిల్లా నార్సింగి మండలం షెరిపల్లి గ్రామ శివర్లోని గాడితగుట్టపై ఉన్న అటవీ ప్రాంతంలో వందలాది చెట్లను గుర్తు తెలియని దుండగులు నరికివేశారు. కేవలం పాలగుడిసె చెట్లు, నమిలినార చెట్లను నరికివేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వందలాది చెట్లు నరికివేయడంపై అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఎవరూ పట్టించుకోవటం లేదని స్థానికులు మండిపడుతున్నారు. గుడ్డరాలను చెట్లను తొలగించి కబ్జా చేయడం కోసం ఇలా చేస్తున్నారేమో అని స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా గుట్టపైన చెట్లను నరికి కబ్జాలకు పాల్పడుతున్న వ్యక్తులను కఠినంగా శిక్షించాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పంచాయతీ పాలకవర్గ సభ్యులు నర్సింహులు ఎల్లం, నర్సింహులు శ్రీనివాస్, స్వామి గౌడ్, గొండస్వామి యాదవ్, గజవెల్లి నాగరాజు, గుల్ల కృష్ణయ్య యాదవ్, బోయిని రమేష్ తదితరులు పాల్గొన్నారు. పేరుపల్లి గ్రామ శివార్లో గల 88 సర్వే నెంబర్ లో గాడిదగుట్ట అనే ప్రాంతం ఉన్నది. మాకు అది చిన్న గుట్ట లెక్క అటువంటి గుట్టను ఈ రోజు కొందరు దుండగులు అన్ని చెట్లన్నింటినీ విధ్వంసం చేసి నరికేసిరు. దాదాపు ఒక 3 ట్రాక్టర్ల చెట్లను నరికిరు. దీనిపై అధికారులను ఏమాత్రము చర్య తీసుకోవడం లేదు. అదే ఈ రోజు ఉపాధి హామీలో ఒక్కొక్క మొక్కను నాటితే రోజు 200 రూపాయల చొప్పున ఖర్చు పెడుతున్నారు. మరి చెట్లు ఏపుగా పెరిగిన చెట్లను నరికితే ఇప్పటి వరకు ఏ అధికారి స్పందించలేదు. ఈ అధికారులు మరి ఈ రోజు మా శివార్లో ఇన్ని చెట్లు విధ్వంసం జరిగితే మరి ఎందుకు పట్టించుకుంటలేరు అనేది మేము ఇది అనుమానాస్పదంగా వ్యక్తం చేస్తూ దీనిపైన మరి తహసీల్దార్ గానీ మరి ఎంపీడీఓ గానీ మరి దీనిపైన ఎవరికి హక్కు ఉంటుందో వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు గానీ ఎవరికి హక్కు ఉంటుందో వాళ్ళు తక్షణం స్పందించాలి. 75వ స్వతంత్ర భద్రోత్సవ వేడుకల్లో భాగంగా నిజాం వ్యతిరేకంగా పోరాడిన నాయకులను తెలంగాణ విమోచన దినాన్ని తెలంగాణ పాలకులు మర్చిపోయినా ఏబీవీపీ మర్చిపోదన్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినాన్ని పురస్కరించుకుని నిజాంపేట నుంచి వీరబైరన్పల్లి వరకు 75 కిలోమీటర్ల పాదయాత్రను 75 మంది ఏబీవీపీ కార్యకర్తల ఆధ్వర్యంలో బీజేపీ మండల అధ్యక్షులు చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకతను, తెలంగాణ వీరుల పోరాటాలను ప్రజలకు తెలియజేయడానికే ఈ యాత్ర చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ కమల్ సురేష్, స్టేట్ జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ లవన్ కుమార్, జిల్లా కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్, విభాగ్ కన్వీనర్ చంద్రశేఖర్, రాష్ట కార్యవర్గ సభ్యులు శశి, ఏబీవీపీ కార్యకర్తలు వేణు, ఓంకార్, ప్రశాంత్, శివ, గణేష్, భాను తదితరులు పాల్గొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని 75 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు నిజాంపేట నుండి వీరభైరాన్పల్లి వరకు 75 కిలోమీటర్ల పాదయాత్రను 75 మంది కార్యకర్తలతోటి తెలంగాణ ఈరోజు విమోచన దినోత్సవాన్ని జరుపుకోవడంలో భాగంగా ఈరోజు పాదయాత్రను మొదలుపెట్టడం జరిగింది. ప్రతి ఊరు ఊరున అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జాతీయ జెండాను ఎగురవేసి విమోచన దినోత్సవాన్ని ఈరోజు ఒక పండుగ వాతావరణం లాగా జాతీయ వాడవాడలా జరుపుకోవడం జరుగుతుంది. అమరులైనటువంటి అమరులను స్మరిస్తూ ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మన నిజాంపేట్ మండల కేంద్రం నుండి మన వీర బైరాన్పల్లి వరకు 75 కిలోమీటర్ల మేరకు 75 మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలతో ఈ యొక్క పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ప్రజా గోస బీజేపీ భరోసా బైక్ ర్యాలీ యాత్ర నేడు సంగారెడ్డి మండలంలోని ఇస్మాయిల్ కన్పేట గ్రామం నుంచి ప్రారంభించారు. బీజేపీ గోవా ఇన్ఛార్జ్ ఓబీసీ మోర్చా కానుకంటి రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నరేంద్ర మోదీ పేద ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని వేరే రకంగా మళ్లించడం జరుగుతుందన్నారు. ఎంతో మంది విద్యార్థుల బలిదానాల మీద ఏర్పడ్డ తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వరరావు దేశపాండే, జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి, కొన్నాపురం జగన్, నర్సారెడ్డి, మందుల నాగరాజు, పోచారం రాములు, వాసు, పవన్, మండలపాటి అధ్యక్షులు పాపన్న, ఓబీసీ రాష్ట నాయకులు సురేందర్, యశ్వంత్, హర్షవర్ధన్ రెడ్డి, సత్యనారాయణ, ఈశ్వరపురం ఆంజనేయులు, జయ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కుటుంబంలో నడుపుకుంటే ఒకరి కోసం ఒకరు ఆలోచిస్తే
ఇదే స్ఫూర్తితో ఉపాధ్యాయులు సర్కారు బడుల్లో విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలని కొల్చేర మండల ఎంపీపీ అధ్యక్షురాలు కోరబోయిన మంజులా కాశిన జెడ్పీటీసీ మేఘమాల సంతోష్ కుమార్ మండల విద్యాధికారి నీలకంఠంలు అన్నారు. కొల్చేర మండలంలోని పోతంశెట్టిపల్లి హనుమమ్మ గార్డెన్స్ లో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. కొల్చేర మండలంలోని పోతంశెట్టిపల్లి హనుమమ్మ గార్డెన్స్ లో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ అధ్యక్షురాలు మంజుల, జెడ్పీటీసీ మేఘమాల, విద్యాధికారి నీలకంఠ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎంపికైన 25 మంది ఉపాధ్యాయులను పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించి ఉత్తమ అవార్డులను అందజేశారు. అనంతరం ఎంపీపీ మంజుల, జెడ్పీటీసీ మేఘమాల, ఎంఈఓ నీలకంఠంలో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులతోటి విద్యాబోధన జరుగుతుందన్నారు. ప్రభుత్వం విద్యార్థుల కోసం అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తుందని తెలిపారు. ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఎంపీపీ అల్లు మల్లారెడ్డి, ఉపాధ్యాయులు వెంకటపతిరాజు, ఎజాజ్ సుల్తాన్, జరీనా, పత్తిరిపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గురు పూజోత్సవం సందర్భంగా నేను కొల్చేర మండలంలోని ఉత్తమ ఉపాధ్యాయులు గురువుల పాత్ర కూడా అంతకంటే ఎక్కువే ఉంటుంది. తల్లిదండ్రులు చిన్నప్పుడు ఆలనా పాలన చూస్తూ మన బడిలో వదిలేవారికే వాళ్ళ బాధ్యత ఉంటుంది. దాని తర్వాత క్రమశిక్షణగా ఎదిగి ఒక విద్యావంతుని తయారు చేసి మన రాష్ట్రానికి దేశానికి అందించే బాధ్యత గురువుల మీద ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ గురువులకు మరొకసారి పాదాభివందనాలు తెలుపుతున్నా. న్యూస్ మీచే ముందు హెడ్లైన్స్ మరోసారి. 7 బిల్లులపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చ, 2 తీర్మానాలపై రాష్ట్ర సర్కార్ ఆమోదం. హామీలు నెరవేర్చని వారిని మరమర్షి అంటే తప్పేంటి? కేసీఆర్ కు సభ నడిపే అర్హత లేదన్న బండి సంజయ్. నార్సింగి మండలం గాడిదగుట్టపై చెట్లను నరికేసిన గుర్తు తెలియని దుండగులు, పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న స్థానికులు. కొల్చారం మండలంలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రదానోత్సవం. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్న ఎంఈఓ నీలకంఠం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం. Oh, oh, oh.